ఈ రోజుల్లో చాలామంది చాలా సింపుల్గా అప్పు చేసి పడేస్తారు, చాలా సులభముగా అడుక్కుంటారు వెళ్ళి. బ్రదర్, కాస్త హ్యాండ్ లోన్ ఇస్తారా? కొత్త కొత్త పేర్లు, ఏమి లోను? హ్యాండ్ లోను. ఈ పదం నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నాకేం అర్థం కాల. కారు లోన్ తెలుసు, ఇంటి లోన్ తెలుసు, ఏమండి ఈ రకరకాల లోన్లు మనకు తెలుసు, ఇదేమిటి కొత్తగా ఉంది హ్యాండ్ లోను? హ్యాండ్ లోన్ అంటే అర్థం ఏమిటి? అర్థం కాల. అప్పుడు ఎవరినో అడిగా, ఏమయ్యా నాకు కారు లోన్ తెలుసు, బైక్ లోన్ తెలుసు, ఇంటి లోన్ తెలుసు, ఇవన్నీ లోన్ తెలుసు, కానీ ఇతను కొత్తగా హ్యాండ్ లోన్ అంటున్నాడు ఏంటంటే? అది హ్యాండ్ లోన్ అంటే, లోన్ అంటే బదులు, హ్యాండ్ అంటే చెయ్యి, అంటే చేయబదులు. ఏమిటంట? చేయబదులంట. దానికి మళ్ళీ టైటిలు. ఎంత సులభంగా బ్రదర్ ఒక 10,000 ఉంటే ఇస్తారా, సిస్టరు ఒక 5,000 ఉంటే ఇస్తారా? సులభంగా అప్పులు అడిగేస్తున్నారు, అప్పులు చేసేస్తున్నారు. ఉన్నారా ఈరోజు అలాంటి వాళ్ళు మన మధ్య? సులభంగా అప్పులు చేసేవాళ్ళు, సులభంగా అడుక్కునేవాళ్ళు. మంచిది కాదండి. యెహోవాయందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను దేవుడు తలగా ఉంచుతాడు, కానీ తోకగా ఉంచను అన్నాడు. అప్పిచ్చేవాడిగా ఉంచుతాను, కానీ అడుక్కునేవాడిగా ఉంచను అన్నాడు. అటువంటి దేవుణ్ణి సేవించే నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు? ఎందుకు అప్పులు చేస్తున్నావు? అప్పులు చేసే నీవు ఒకవేళ ఏ నిమిషంలోనైనా కన్ను మూస్తే నీ భార్యకు బిడ్డలకు ఏం మిగల్చబోతున్నావు? కన్నీరేగా, దుఃఖమేగా, అవమానమేగా, వేదనేగా? అడుగుతున్నాను సహోదరి సహోదరా, ఇది నీకు ధర్మమా? ఒక సహోదరి వచ్చి ఏడుస్తూ ఉంది, అన్నా నా భర్త హఠాత్తుగా మరణించాడు, ఆయన మరణించిన దుఃఖాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, తనే అన్ని చూసుకునేవాడు, నన్ను నా పిల్లను ఇంటిని ఇంటికున్న సమస్త అవసరాలు తీర్చేవాడు, నేను ఎప్పుడు ఇంటి బయటకు వెళ్ళిన దాన్ని కాదు, బిడ్డలను చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నదాన్ని, కానీ ఇంటికి అండైనటువంటి, ఇంటికి ఆధారమైనటువంటి నా భర్త హఠాత్తుగా చనిపోయాడు. ఆ దుఃఖాన్ని ఏ విధంగా నివారించాలో అర్థం కావట్లా, నేను నా పిల్లలు అల్లాడిపోతున్నాం. ప్రార్థన చేయండి. ప్రార్థన చేశా, మరలా వచ్చింది, అన్నా నా భర్త చనిపోయాడని చెప్పాగా, ప్రార్థన చేయమన్నానుగా. అవునమ్మా ప్రార్థన చేయమన్నావు. ప్రార్థన చేశాను. ఏం జరిగిందో తెలుసా అన్నా? ఏం జరిగింది? నా భర్త ఎన్నడూ ఎప్పుడు మాకు ఈ ఒక్క మాట కూడా చెప్పలా. ఏ విషయం అది? అప్పులు చేశాడని, అప్పులు తీసుకున్నాడని. చచ్చిపోయిన తర్వాత, ఆయన చచ్చిపోయాడని తెలిసిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. ఇదిగో నీ భర్త పెట్టిన సంతకాలు. ఒకడేమో 2 లక్షలు అంటున్నాడు, ఒకడేమో 5 లక్షలు అంటున్నాడు, ఒకడేమో 8 లక్షలు అంటున్నాడు. ఇలా ప్రతి ఒక్కడు ప్రతిరోజు వచ్చి కాకులై పొడుస్తున్నారన్న. సొంత ఇల్లుంది కదా, ఆ ఇంటి మీద బ్రతుకుదాము, రెంట్కిచ్చేనా బ్రతుకుదాము అని కనీసం ఇంటి మీదన్నా బ్రతుకుదాము అని చెప్పి అనుకుంటే మరొకడు వచ్చాడన్న, వచ్చి పత్రాలు చూపించి అంటున్నాడన్న, నీ భర్త ఎప్పుడో నీ ఇంటిని మాకు తాకట్టు పెట్టేశాడు, ఖాళీ చేస్తే ఆ ఇల్లు మేము తీసుకుంటాం అన్నా. ఇప్పుడు ఇల్లు పోయి, ఇంట్లో ఉన్న వస్తువులు పోయి, ఇప్పుడు నేను నా బిడ్డలు బజారును పడాల్సినటువంటి స్థితి అన్న. తాను పోతూ పోతూ మమ్మల్ని బజారుకు ఈడ్చి మరిపోయాడన్న, అప్పులు మిగిల్చేసి వెళ్ళాడన్న. భర్త గురించి ఇంతకుముందు ఆలోచిస్తే దుఃఖం పుట్టేది, ఇప్పుడు భర్త గురించి ఆలోచిస్తూ ఉంటే దుఃఖముతో పాటు అసహ్యం కూడా పుడుతుందన్న. ఎందుకని? తనను జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ ఆశీర్వాదం? తనను జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ ఎక్కడ దీవెన? చేసిందల్లా అప్పులేనన్న, తీర్చే శక్తి నాకు లేదన్న, దిక్కు మాలిన వారిగా మిగిలిపోయామన్న, మమ్మల్ని అనాథలుగా చేసి వెళ్ళిపోయాడన్న. సహోదరా సహోదరి, మీ గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికో, మీ శక్తికి మించిన వాటిని కొనుక్కోవడానికో, ఉన్న ఇల్లు చాలు కానీ పెద్దిల్లు కావాలి, ఉన్న బైక్ చాలు కానీ కారు కావాలి, ఉన్న కారు చాలు అంతకంటే మంచి కారు కావాలి, ఇలా ఒకటి కాదు, ఉన్న స్థితి కంటే, ఉన్న హోదా కంటే, ఉన్న రాబడి కంటే ఎవరినో చూసి, మా చెల్లి కారు కొంది మరి మేమెందుకు కొనకూడదు, మా అక్క సొంత ఇల్లు కొంది మరి మేమెందుకు కొనకూడదు, వాడు 2 ఫ్లోర్లు వేశాడు మరి నేనెందుకు 2 ఫ్లోర్లు వేయకూడదు, ఎవరినో పోల్చుకొని ఎవరినో చూసుకొని. ఈరోజు ఎంతమంది శక్తికి మించి సాహసాలు చేస్తూ అప్పులు చేస్తూ కుటుంబాన్ని నష్టాల బారిన, అశాంతి బారిన ఈడుస్తున్నారో? ఎంతమంది లేరు? ప్రభు పేరట మనవి చేస్తున్నా, గొంతెమ్మ కోరికలు పక్కన పెట్టండి, స్థితికి మించిన ఖర్చులు పక్కన పెట్టండి, తృప్తి కలిగి జీవిస్తావా లేదా శక్తికి మించినటువంటి కోరికలు పెట్టుకొని అప్పులు చేసి ఆ తర్వాత అప్పులు తీర్చలేక ఏడుస్తావా? ఏమి మిగులుస్తావు నాయన?
నువ్వు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత